ఉండాలి కంపల్సరీ బయటికి పోతే మాస్క్ తోనే పోవాలి అట్లాగే శుభ్రం చేసుకోవటం చేతులు కడుక్కోవటం ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వాటిని తూచా తప్పకుండా ఒక సంవత్సరం పాటు అంటే ఈ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి ప్రజల ప్రాణాలను కూడా మనం కాపాడాలి కాబట్టి ఆ విధమైన దిశలో మనం సాగుదామని సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ డిఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అజయరాజ్ సార్ అట్ ది సేమ్ టైం మన చుట్టూ ఉన్నటువంటి జర్నలిస్టులు వైఎస్ఆర్సీపీ యూత్ జగన్ అన్న ఆశీస్సులతో అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఇలాంటి బాణాలుగా ధోరణల మండలంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ యూత్ జగన్ అన్న ఆశీస్సులతో జగనన్న ఒక ఆలోచనలను మాత్రమే మేము కూడా అదే ఆలోచనలతో ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరిని మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ ప్రకాశంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో విద్యాభ్యాసంలో కానీ అన్ని విషయాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి గురించి ప్రతినిత్యం ప్రజలను మేల్కొలుపుతూ ప్రతినిత్యం ప్రజలలో ప్రతి విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నారైనా పాత్రికేయ మిత్రులు మాత్రమే కేవలం వారికి అవగాహన కల్పిస్తూ ప్రజలు ఫోరం అదేవిధంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఎంతో కృషి చేస్తూ కరోనా నివారణలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వాళ్ళు చేస్తున్న కృషికి గుర్తుగా